కేసీఆర్ గారు పార్టీ ఎమ్మెల్యేల మీటిలో పార్టీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, వాళ్ళ అవినీతి చిట్ట తన దగ్గర ఉందని, ఆఖరికి దళిత బంధువులో కూడా ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అవినీతికి పాల్పడే వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని, వాళ్ళకు మళ్ళీ టికెట్లు ఇచ్చేది లేదని కేసీఆర్ గారు చెప్పడం కూడా జరిగింది. అయ్యా కేసీఆర్ గారు, నిజంగానే మీరు అవినీతి చేసిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోతే ఏ ఒక తెగించిన ఎమ్మెల్యేయో లేచి నిలబడి, అయ్యా కేసీఆర్ గారు, సార్ మీరే అవినీతి చేశారు కదా కాళేశ్వరంలో, మీరే 70,000 కోట్లు తిన్నారు కదా, మీ బిడ్డ లికర్ స్కామ్ లో అవినీతి చేసింది, మీ కొడుకు రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ బ్యాంక్ లో అవినీతి చేశారు, ఇలా మీరే ఇంత అవినీతి చేశారు కదా, మరి మీకు కూడా టికెట్లు ఉండవా సార్ అని మిమ్మల్ని అడుగుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవాళ్ళు? ఈ రోజు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదు మీ పేరు, కరప్షన్ లో చంద్రశేఖర్ రావుగా మీరు మారారు కదా సార్ అని మీ ఎమ్మెల్యే ఒకడెవడన్నా తెగించిన వాడు మిమ్మల్ని అనుంటే మీ ముఖం ఎక్కడ పెట్టుకునేవారు సార్? ఈ రోజు ఎంత నిస్సిగ్గుగా మీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారు అని మీకు తెలుసని, తెలిసిన వాళ్ళ చిట్టా మీ దగ్గర ఉందని, ఆఖరికి 3 లక్షల రూపాయలు దళితుల దగ్గర కూడా తీసుకుంటున్నారని మీరే చెప్తున్నారంటే, మరి మీకు తెలిస్తే మీరు ఎందుకు ఆ లిస్టు బయట పెట్టడం లేదు, ఎందుకు ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయడం లేదు? అసలు మీ దగ్గర ఈ లిస్టు మాత్రమే ఉందా, లేకపోతే గత 9 సంవత్సరాలుగా ఏ ఎమ్మెల్యే ఎంత అవినీతి చేశాడు అన్న లిస్టు కూడా మీ దగ్గర ఉందా? మరి మీ దగ్గర ఉంటే మీరు ఇంతవరకు ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకున్నారు సార్ అని అడుగుతున్నాం. అసలు ఒక్క ఎమ్మెల్యే 3 లక్షల రూపాయలు ప్రతి దళిత బంధువులో తిన్నాడని మీరు చెప్తున్నారే, అంటే మీరు ఇంతవరకు మన రాష్ట్రంలో 19 లక్షల కుటుంబాల దళిత కుటుంబాలు ఉంటే మీరు ఇచ్చిందన్ని 36,000 కుటుంబాలకు దళిత బంధువు ఇచ్చారు. 36,000 మందికి 10 లక్షల చొప్పున ఇచ్చారంటే 3,600 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినట్టు. ఒక్కొక్క దళిత బంధువులో 3 లక్షలు తిన్నారు వీళ్ళు అంటే అసలు ఎమ్మెల్యేలే 1,000 కోట్ల రూపాయలు తిన్నట్టు అయింది కదా సార్. మరి మీరిచ్చే దళిత బంధువులో 1,000 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యేలు తిన్నారని తెలిసి కూడా ఆ చిట్టా మీ దగ్గర ఉండి కూడా ఇంతవరకు మీరు బర్తరఫ్ చేయలేదా? ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి కాకపోతే ఇంకా ఏమైంది కేసీఆర్ సార్? అసలు మీ దగ్గర ఇంత అవినీతికి పాలు పడుతున్నారు అని ఎమ్మెల్యేలు మీకు దగ్గర చిట్టా ఉండి మీకు తెలిసే వాళ్ళకే మళ్ళా మీరు టికెట్లు ఇస్తామని ఇంతకు ముందు చెప్పలేదా? అంటే ఎక్కడ ఏ అవినీతి అయినా మీ ఎమ్మెల్యేలే చేశారు మీ నియోజకవర్గాలు. ఇది పాదయాత్రలో 3,800 కిలోమీటర్ల పాదయాత్రలో మాకు అడుగు అడుగునా ప్రతి నియోజకవర్గంలో ప్రజలతో పాటు మీడియా కూడా చెప్పిన వాస్తవం. ప్రభుత్వ భూములు అంటూ మిగిల్చకుండా మొత్తం కబ్జా చేశారు మీ ఎమ్మెల్యేలు. ఏ కాంట్రాక్ట్ అయినా మీ ఎమ్మెల్యేలైనా చేయాలా, లేకపోతే వాళ్ళ బినామీలైనా చేయాలా, లేకపోతే కమిషన్లు 30% అయినా ఇవ్వాలి. ఇలా ఎడా పడా ఏది తేడా లేకుండా మొత్తం అవినీతి చేసింది మీ ఎమ్మెల్యే చేయాలా, లేకపోతే కమిషన్లు 30% అయినా ఇవ్వాలి. ఇలా ఎడా పడా ఏది తేడా లేకుండా మొత్తం అవినీతి చేసింది మీ ఎమ్మెల్యేలని తెలిసినా, వాళ్ళ చిట్టా మీ దగ్గర ఉన్నా, ఇంతవరకు కేసీఆర్ గారు ఆ లిస్టు బయట పెట్టలేదు, ఏ యాక్షన్ తీసుకోలేదు. ఇది సిగ్గుమాలిన ప్రభుత్వం కాకపోతే, ఇది దిక్కుమాలిన సర్కార్ కాకపోతే ఇంకా ఏమిటి అని అడుగుతున్నాం. మళ్ళొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారికి ఒక లెటర్ రాస్తుంది. ఈ లెటర్లో మేము రాసిన విషయం, మీరు ఇంత నిస్సిగ్గుగా మీ ప్రభుత్వం దొంగల ప్రభుత్వం అని, మీ ఎమ్మెల్యేలు దొంగలని, ఆఖరికి దళిత బంధువులో కూడా 3 లక్షల రూపాయలు తిన్నారని, వాళ్ళ అవినీతి చిట్టా మీ దగ్గర ఉందని మీరే ఒప్పుకున్నారు కాబట్టి ప్రజల ముందర ఆ లిస్టు పెట్టారు. ఏ ఎమ్మెల్యే ఎంత తిన్నాడో ప్రజలకు తెలియాలి. ఆ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి. ఎమ్మెల్యేలతో పాటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకు సాధ్యమైంది అంటే ఐటీ శాఖ మంత్రి కూడా రాజీనామా చేయాలి. అంతేకాదు మీరు కాళేశ్వరంలో చేసిన అవినీతి అయితేనేమి, మీ బిడ్డ లిక్కర్ స్కామ్లో చేసిన అవినీతి అయితేనేమి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీ మొత్తం రాజీనామా చేయాలి. అవినీతి చేసిన ఈ ఎమ్మెల్యేలందరి లిస్టు బయటపెట్టి వాళ్ళను కూడా బర్తరఫ్ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.